వాడివాడే వేదవాకని వాడే మేలు చేసేవాడు మమ్మలంతా కీడు చేసే శత్రువుల చూస్తూ చీడ పురుగుల్ని తీసి పారేసినట్టుగా తీసి పారేస్తున్నావు. పోసే పిచ్చిదానా, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకుని సమస్యలను చక్కదిద్దుకోవాలే. అంతేగాని ఇలా ఎవరికి వాళ్ళు బిగదీసుకుని కూర్చుంటే కాపురం కొల్లేరైపోతుందే. కాస్తంత మా మాట విను, పోనివాడు ఏ నిర్ణయం తీసుకున్నాడో అదన్నా చెప్పవే. చాలా సార్లు చాలా రకాలుగా మాట్లాడావు కానీ ఇంకా ఆపు. నీకు అన్నే నాడిపోసుకోవడం తప్ప మరో పని లేదా? అందరికంటే నా మీద అన్నయ్యకే శ్రద్ధ ఎక్కువ ఉంటుంది, ఆ విషయం గుర్తుంచుకో. నన్ను అత్తారింటికి పంపడానికి అన్నయ్య అన్ని ఏర్పాట్లు చేశాడు. రాత్రి చీరలు నగలు అన్ని తెచ్చిపెట్టాడు, నేను రెడీ అయి ఉన్నాను. వాళ్ళు రావడమే ఆలస్యం, సరేనా? ఏంటి నువ్వు అనేది, నిజంగా వాళ్ళు వస్తున్నారా? ఎప్పుడు వస్తున్నారంటే? పొద్దున్నే వస్తానన్నారు. ఏంటి పొద్దున్నే వస్తానన్నారా? మరి ఇంకా రాలేదా? మిట్టు మధ్యాహ్నం దాకా రాకపోవడం ఏంటి? ఒకసారి ఫోన్ చేయకపోయావా? చేశానమ్మా, కానీ ఆకాష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఇంట్లో ఫోన్ ఎవరూ తీయడం లేదు. ఏం చేయాలా అని నేను నందిని ఆలోచిస్తున్నాం. ఆలోచించింది ఎదురు చూసింది చాలే. వాడు అసలు నిజం చెప్పాడో అబద్ధం చెప్పి నిన్ను బుట్టబొమ్మలా తయారు చేసి కూర్చోబెట్టి నాటకమాడుతున్నాడు. అసలు వాడు ఏం చేస్తున్నాడు? ఒకసారి ఫోన్ ఇవ్వే. అన్నయ్య ఇంట్లో లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. నన్ను పంపడానికి నందిని ఇక్కడుంచాడు. అది అసలు సంగతి. వాడు చెప్పింది నిజమైతే వాడు నీతోనే ఉండి, వాడు రాగానే నాలుగు మంచి మాటలు మాట్లాడి నిన్ను వాళ్ళ చేతుల్లో పెట్టి అత్తవారింటి దాకా దిగబెట్టి వచ్చేవాడు. వాడు జారుకున్నాడంటే నిన్ను బజాన పడేసినట్టేగా. రాణి, నా మాట విని వాళ్ళ కోసం ఎదురు చూడకుండా నువ్వు నందిని వెళ్ళండి, నష్టమేమీ లేదమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకమ్మా, అబద్ధం చెప్పాల్సిన అవసరం అన్నయ్యకేం లేదు. ఇంకేం మాట్లాడకుండా నువ్వు ఫోన్ పెట్టే. ఒసే రాణి, రాణి మీ అమ్మగారా ఏమంటున్నారు? వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మీరే వెళ్ళండి, నష్టమేమీ లేదు అంటుంది. రాణి, ఆమె ఆరాటానికి అర్థం ఉంది. ఆవిడ అన్నట్టు మనమే వెళ్దాం, ఏమంటావు? మనమా? తప్పే ఉంది రాణి, వాళ్ళు ఏ ఆటంకం కలిగి అక్కడ ఆగిపోయారు? గోపి అన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడాకే కదా నీకు చీరలు నగలు తీసుకొచ్చి నన్ను పొద్దున్నే రమ్మన్నాడు. ఒకవేళ వాళ్ళు రావడానికి ఏదైనా ఈగో అడ్డొస్తుందేమో, మనమే వెళ్దాం పదా. ఏంట్రాణి, మీ అన్నయ్య ఏమైనా అంటాడేమోనని ఆలోచిస్తున్నావా? ఏం పర్వాలేదు, నేను గోపికి నచ్చ చెప్తాను. నేనే రాణిని బలవంతంగా తీసుకెళ్లానని చెప్తాను, సరేనా? పద. అది కాదు నందిని, నువ్వు ఒక్కసారి. నువ్వింకేం మాట్లాడకు రాణి, నేను మీ అన్నయ్యకి సమాధానం చెప్తానంటున్నాను కదా. ముందు నీ జీవితం ముఖ్యం, బయలుదేరు. సరే ఉండు, తాళ వేసి వెళ్దాం. కాసేపు వెయిట్ చేయి బాబు. ఓకే మేడం. రా రాణి. ఇదేంటి రాణి తాళం వేసింది? ఒకవేళ అన్నీ చెప్పినట్టు వాళ్ళు మన కోసం మన ఇంటికి వెళ్ళారేమో. అదే అయి ఉండొచ్చు, అనవసరంగా నిన్ను తొందరపెట్టి ఇక్కడికి తీసుకొచ్చేసాను. నందిని, అన్నయ్య ఏదైనా బాగా ఆలోచించి చెప్తాడు చేస్తాడు. కాస్త ఆలస్యం అయ్యేసరికి అనవసరంగా నువ్వు కంగారు పడ్డావు, నన్ను కంగారు పెట్టావు. ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దామంటావేంటి? అర్జెంటుగా మనం బయలుదేరి ఇంటికి వెళ్దాం, లేకపోతే వాళ్ళు ఇంటికి వెళ్లేసరికి మనం, లేకపోతే మళ్ళీ వాళ్ళు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తే మనం తిట్లు తినాల్సి ఉంటుంది. పద రాణి, ఎక్కు. ఏంటమ్మా రాణి ఇలా చేశావు? నేనేం చేశాను అన్నయ్య? నాకు నేను కావాలని చేసింది ఏమీ లేదన్నయ్య. అయినా జరిగిందంతా మీకు తెలుసు కదా. మరో దారి లేక అన్నయ్య వెంట వెళ్లాల్సి వచ్చింది, కానీ తర్వాత అన్నయ్య వాళ్లతో మాట్లాడి అంతా సర్దుబాటు చేశారు కదా. వాళ్ళేమో అక్కడికి వెళ్లారు, మేము తొందరపడి ఇక్కడికి వచ్చేసాం. వాళ్ళు మా ఇంటికి, మేము ఇక్కడికి రావడం జరిగిందన్నయ్య, అందుకే మళ్ళీ మేము అక్కడికి బయలుదేరాం. ఏంటమ్మా, మీ అన్నయ్య వాళ్ళతో మాట్లాడి సర్దుబాటు చేశాడా? వాళ్ళు అక్కడికి, మీరు ఇక్కడికి వచ్చారా? అంటే అసలు జరిగిందేంటో నీకు తెలియదా? ఏం జరిగిందన్నయ్య? మా అన్నయ్య మాట్లాడలేదంటారా? మీ అన్నయ్య వాళ్ళతో ఏం మాట్లాడుండడు, పలుకుబడిన పెద్ద మనిషి కదా, పోలీసులతో మాట్లాడాడేమో. మీ ఆయనని, అత్తయ్య గారిని, మావయ్య గారిని పోలీసులు తీసుకెళ్లారు. ఏంటండి మీరనేది? పోలీసులతో మాట్లాడమేంటి? వాళ్ళని పోలీసులు తీసుకెళ్లడమేంటి? అవునమ్మా, నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మేమందరం చూస్తుండగానే పోలీసులు వచ్చి జీప్లో తీసుకెళ్లారు. మీ అత్తయ్య మావయ్య ఎంత చెప్పినా వినలేదు.
మెడబట్టి బయటికి లాక్కొచ్చి జీప్లో తీసుకెళ్లారమ్మా. మీ ఆయన గట్టిగా ఎదిరించేసరికి రెండు తగిలించి మరీ జీప్లో తీసుకెళ్లారు. ఆ తర్వాత సరోజ ఇంటికి తాళం వేసుకొని ఇక్కడికి వెళ్ళింది. అయ్యయ్యో, ఇంత జరిగినా మాకేం తెలీదు, ఇప్పుడు ఎలా నందిని? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావేమో అనుకున్నావమ్మా. పైగా మీ అన్నయ్య ఆస్తి అంతస్తున్న వ్యక్తి కదా, అందుకే అలా తీసుకెళ్లారు అనుకున్నావు. నువ్వేమో నాకేం తెలియదు అంటున్నావు. నిజంగా నిజంగా నాకేం తెలియదు అన్నయ్య, నేనే కంప్లైంట్ ఇవ్వలేదు. అన్నయ్య పోలీసులకు చెప్పే మనిషి కాదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నందిని ఇప్పుడేం చేద్దాం? రాణి, ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. ఎక్కో, పోలీస్ స్టేషన్ పోని బాబు. ఏంటన్నా, రాణి ఏం తెలియదు అంటుంది, పైగా మా అన్నయ్య అలా చేసేవాడు కాదంటుంది. అయినా వీళ్ళ కుటుంబ విషయాలు మనకెందుకన్నా, పద వెళ్దాం. పది నిమిషాలు టైం ఇస్తున్నా, చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకో, లేకపోతే ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది. యశ్వంత్ గారు, ఎందుకు ఎందుకు మా వాడిని కొడుతున్నారు? న్యాయం ధర్మం చూడాల్సింది మీరే. ఎవరో డబ్బును వాడికి లొంగిపోయి ఇట్లా అన్యాయంగా ప్రవర్తిస్తారా? డబ్బు బలం ఉంది కదని మీరు వాడి మాట వింటే పై వాడు మిమ్మల్ని క్షమించడు. అసలు మా వాడిని ఎందుకు కొడుతున్నారు, దానికి కారణం ఏంటో చెప్పండి. వయసులో పెద్దవాడివి కదా అని మర్యాదిస్తుంటే నోరు లేస్తుందేంటి? ఎందుకు తీసుకొచ్చానో ఎందుకు కొడుతున్నానో తెలియనట్టు నటించబాకండి. వీణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో కాపురానికి వచ్చిన అమ్మాయి మీద లేనిపోని నిందలేసి బయటికి నెట్టేశారు. ఎక్కడికి పోయాయి అప్పుడు మీ న్యాయ అన్యాయాలు? పెళ్ళప్పుడేమో డబ్బు లేదు, ఇవాళ వాళ్ళ అన్నయ్య డబ్బు సంపాదించేసరికి డబ్బు కోసం ఆ అమ్మాయిని వేధిస్తారా? అలా వేధించినందుకు నీకు పాపం తగలదా? దేవుడు నీకు శిక్ష వేయడా? దేవుడు వేసే శిక్ష ముందు నేను వేసే శిక్ష చాలా చాలా చిన్నది. అబద్ధం, అంతా పచ్చబద్ధం. మేము ఆ అమ్మాయిని డబ్బు కోసం వేధింపులేమి చేయలేదు. డబ్బు ఉన్న వాళ్ళు ఏం చెప్తారు నమ్మేస్తారా? మా మాటలు నమ్మరా? దయచేసి మా వాడిని వదిలిపెట్టండి. ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో నేను తెలుస్తాను. అవును, ఇందాక నుంచి డబ్బుకి పలుకుపడికి తలొగ్గి అన్యాయం చేయకండి అని చాలా మాట్లాడుతున్నారు. నేను మీకు ఎలా కనపడుతున్నాను? డబ్బుడు కమ్ముడిపోయే తప్పుడు మనిషిలా కనపడుతున్నానా? ఇంకొకసారి ఆ మాట నీ నోటి వెంట వస్తే వాణ్ణి కొట్టడం కాదు, నీ నాలుక చీరేస్తాను. అయ్యో, ఆయన ఉద్దేశం అది కాదయ్యా. వాణ్ణి కొడుతుంటే చూడలేక అలా మాట్లాడారు. దయచేసి వాణ్ణి వదిలిపెట్టండి అయ్యా. మాట్లాడకుండా వెళ్ళి అక్కడ కూర్చోండి. మీరు కట్న కానుకలు అడగలేదని చెప్పినంత మాత్రాన నేను నమ్మేస్తాననుకుంటున్నారా? మీలాంటి కేసుల్ని నా సర్వీసులో ఎన్ని చూసుంటాను. మీరు పెట్టిన టార్చర్స్ మీ నోటి నుండే చెప్పిస్తాను. దెబ్బ అటు నుండి ఇటు పడకముందే అటు వెళ్ళి కూర్చోండి. కొట్టండియా, కొట్టండి. మీరు చంపినా కోసినా మేము చెప్పేది నిజం. మేము తప్పు చేయలేదు. ఆ పిల్ల తప్పు చేసింది కాబట్టి మేము పుట్టినికి పంపించేశాం. ఇది కూడా నేరమేనా? ఏంటేంటి, ఆ అమ్మాయే తప్పు చేసిందా? ఆడపిల్లల్ని కట్నాల కోసం వేధించే వాళ్ళు చెప్పే మాటలే ఇవి. మీ వ్యవహారం చూస్తుంటే శాంపిల్ డోస్ కి సెటిల్ అయ్యాలా లేదు. ఫుల్ గా స్ట్రాంగ్ గా ట్రీట్మెంట్ ఇస్తేనే గానీ కూసాలు కదిలి నిజం కక్కేలా లేరు. నేను చెప్పేది బాగా వినండి, కాదు అబద్ధం అన్న కొద్దీ డోస్ లెవెల్ పెంచుతాను. నాకు మరీ తిక్కులవ్వకముందే తప్పైపోయింది, ఇంకెప్పుడు తన్ని హింసించమని, చక్కగా చూసుకుంటామని రాసి సంతకం పెట్టించి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. లేదా వీడి బతుకు ఈ సెల్లోనే తెల్లారిపోతుంది. తెల్లారిపోయినా పర్వాలేదు, కానీ నేను అలా రాసివ్వటం తిరిగి దాంతో కాపురం చేయటం జరగని పని సార్. తప్పు చేసింది అదైతే నన్ను అనవసరంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారు.
మీరు తప్పు చేస్తున్నారు సార్. ఈ రోజు వాళ్ళు ధనవంతులు కావచ్చు, నన్ను తీసుకొచ్చి ఇలా రివర్స్ కేసులో బుక్ చేసి మళ్ళీ దాన్ని ఏలుకునేలా నన్ను బెదిరించొచ్చు. రేపు అంతకన్నా ధనవంతులు నా తరపున కూడా రావచ్చు సార్. అప్పుడు కేసును మరోలా మార్చి వాళ్ళని ఇరికిస్తారు. ఇదేగా మీరు చేసే పని సంపాదించే పద్ధతి. చూడండి, నేను చావనన్నా చస్తాను కానీ నేను ఏ కాగితం రాసివ్వనో దాంతో తిరిగి కాపురం చేయను. రే, ఫస్ట్ రౌండ్ లో చాలా మంది ఇలాగే మాట్లాడతారు కానీ ఫైనల్ రౌండ్ కు వస్తేనే కానీ పెన్ను పేపర్ మీద పెట్టరు. ఎప్పుడే వస్తాం రారా అని ఏం జరిగింది? నిన్ను ఇలా కొట్టారు. ఏమ్మా, ఎవరు నువ్వు? సార్, నా పేరు రాణి సార్. నేను ఆకాష్ భార్యని. ఓ, ఆయన భార్యవా? అవునండి. ఆయన ఎందుకు కొట్టారు? ఒసే పాపాత్ కురాలా, చెయ్యకూడని పనులన్నీ నువ్వు చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి లాగి వాణ్ణలా కొట్టించి ఏమి తెలియని నంగనచ్చిలా చూడటానికి వచ్చావా? మేము నీకేం ద్రోహం చేశామే? ఎన్ని దొంగ నాటకాలు ఆడుతున్నావే? ఏంటయ్య మీరనేది? నేను దొంగ నాటకాలు ఆడుతున్నానా? కాదా, నువ్వు దొంగ నాటకాలు ఆడలేదా? నీ ప్రమేయం లేకుండానే, నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండానే మమ్మల్ని స్టేషన్ తీసుకొచ్చారా? వాళ్ళు లోపలేసి కొడుతున్నారా? చెయ్యాల్సిందంత చేసి నీ ప్లాన్ ఎంత అమల్లోకి వచ్చిందో చూడటానికి వచ్చి అయ్యో మామయ్య, అయ్యో అత్తయ్య, అయ్యో ఆకాశాన్ని ముసలికన్నీళ్ళు కరుస్తున్నావా? వెళ్ళు, లాకప్ లో వాడు, గుండె పగిలి నేను. మమ్మల్ని చూసి పిచ్చి సస్తే అప్పుడు ఆనందంగా సంబరం చేసుకుంది కానీ నీ ఇష్టమైన తిరుగుదు కానీ వెళ్ళు. లేదంటే ఎస్ఐ గారికి ఇంకా కొంత డబ్బిచ్చి వీళ్ళ కొడుకుని ఇంకా బాగా కొట్టండి, వీళ్ళు చచ్చేటట్టు చూడండి అని చెప్పు. వెళ్ళు, పా బయట పా. ఏయ్, ఏంటయ్యా పెద్ద మనిషి? మేము వేధించలేదు, కూతుర్లా చూసుకున్నామని ఇందాక చెప్పిన వాళ్ళు ఇప్పుడు నా కళ్ళ ముందే అమ్మాయి మీద విరుచుకుపడుతున్నారు? దీన్ని బట్టే తెలుస్తుంది మీరు ఎలాంటి వాళ్ళో, ఏం చేసి ఉంటారో మిమ్మల్ని. ప్లీజ్ సార్, వాళ్ళనే అనుకోండి, పెద్దవాళ్ళు కదా. అసలు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు సార్? అలా అడుగుతావేంటమ్మా? వీళ్ళు వీళ్ళ అబ్బాయి నిన్ను నానా రకాలుగా టార్చర్లు పెట్టి చివరికి ఇంట్లో నుంచి గెంటేశారని మీ వాళ్ళు నీ ద్వారానే కంప్లైంట్ ఇచ్చారు. పైనుంచి ప్రెషర్ కూడా చేశారు, అందుకే మొత్తం అందరినీ తీసుకొచ్చి లోపల పెట్టాం. నువ్వొచ్చి ఎందుకు తీసుకొచ్చారని అమాయకంగా అడుగుతావేంటి? నేను కంప్లైంట్ ఇచ్చానా? నేనే కంప్లైంట్ ఇవ్వలేదు సార్. నిజంగా తనకేం తెలియదు సార్? తను కానీ తన వాళ్ళు కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా తీసుకొచ్చారు సార్? ఇంతకీ నువ్వెవరు? మా అన్నయ్య ఫ్రెండ్ సార్, నందిని. అత్తారింట్లో ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పి పుట్టింటికి వచ్చింది సార్. వీళ్ళకి ఎలాగోలాగా నచ్చ చెప్పి వీళ్ళని సమాధాన పరిచి ఒప్పించిన వీళ్ళ అన్నయ్య రాణిని వాళ్ళు తీసుకెళ్తారు అంటే తను తయారై ఇంట్లో ఎదురు చూస్తోంది. ఎంతకీ వీళ్ళు రాకపోతే నేనే రాణిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. అక్కడే మాకు ఈ విషయం తెలిసి ఇక్కడికి మేము పరిగెత్తుకుంటూ వచ్చాం సార్. అప్పటి వరకు మాకు ఏ విషయం తెలియదు సార్. దయచేసి వీళ్ళని వదిలేయండి సార్. చూడండి, మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కట్నం గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చాక యాక్షన్ తీసుకోవడం మా బాధ్యత. వాళ్ళందరూ ఈ అమ్మాయిని తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటామని రాసిచ్చేదాకా వీళ్ళని వదలొద్దని మాకు పైనుంచి ఆర్డర్స్. సార్, ఎవరో కంప్లైంట్ ఇచ్చారని వాళ్ళని ఇలా తీసుకురావడం పద్ధతి కాదు. నేను చెప్తున్నారు, వాళ్ళు నన్ను ఏం టార్చర్ పెట్టలేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. దయచేసి వాళ్ళని వదిలేయండి సార్. భయపడకమ్మా, భయపడి అలా మాట్లాడకు. నువ్వు రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా మనసులో పెట్టుకుని నీ మీద కక్ష సాధిస్తారనే కదా నీ భయం. దాని గురించి నువ్వేం బాధపడకు. నువ్వు దాని గురించి ఏం భయపడకమ్మా. మా ట్రీట్మెంట్కి ఈ జన్మకే కాదు, 10 జన్మల వరకు నిన్ను ఒక్క మాట అంటానికి కూడా వణికి చస్తారు. ప్లీజ్ సార్, మీరు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను భయపడేలా చెప్పడం లేదు సార్. అసలు తప్పంతా నాది.
వాళ్ళకే పాపం తెలియదు సార్. మీరేం చేసినా వాళ్ళు నన్ను అసహించుకుంటారు. నేను చెప్పేది నిజం సార్. నా మాట నమ్మి వెళ్ళను వదిలేయండి. ఏటి అటు కిటు ఇటు కిటు డ్రామాలాడి మా ముందు వాళ్ళని బతిమిలాడినట్టు చేసి పాజిటివ్ ఒపీనియన్ సంపాదించి మళ్ళీ సంసారానికి రావడానికి ట్రై చేస్తున్నావా? ఇన్స్పెక్టర్ మీరు ఏం చేసినా ఈవిడ గారు ఎన్ని డ్రామాలు ప్లే చేసినా నేను మాత్రం ఈవిడిని దగ్గరికి తీసుకునేదే లేదు. మీ ఇష్టం వచ్చింది చేయండి. ఈవిడ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే. చూడు నందిని, ఆకాశ్ ఎలా మాట్లాడుతున్నాడు. వింటున్నావమ్మా? వాడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. వీడి పద్ధతిని బట్టి చూస్తుంటే నేనే కరెక్టు, నాకు వచ్చిన కంప్లైంటే కరెక్టు. నువ్వు చెప్పేది అబద్ధం అనిపిస్తుంది. నువ్వేం భయపడకమ్మా. వీడంతటికి వీడుగా వచ్చి నీకు క్షమాపణలు చెప్పి నిన్ను తీసుకెళ్లే వరకు వీడిని వదిలేది లేదు. ఇక మీరు వెళ్ళండి. ఇన్స్పెక్టర్, ఇదో ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. మీరేదో చేయాలని చూస్తే అది మరోదానికి దారి తీస్తుంది. అయినా మేము కంప్లైంట్ ఇవ్వలేదంటుంటే మీరేంటి కంప్లైంట్ వచ్చిందంటారు? మేము ఫర్దర్ గా ప్రొసీడ్ కాకముందే వీళ్ళని వదిలేయండి, లేదంటే మేము ఎక్కడికైనా వెళ్తాం. ఏంటి నన్నే బెదిరిస్తున్నావు? వెళ్ళండి. వెళ్ళి ఎంత దూరం ఫర్దర్ గా వెళ్తారో వెళ్ళండి. వీళ్ళని మాత్రం వదలటం కుదరదు. కానిస్టేబుల్ సార్, వీళ్ళిద్దరిని బయటికి పంపించు. అమ్మా, ముందు మీరు బయటికి వెళ్ళండి. ముందు మనం గోపితో మాట్లాడదాం. వీళ్ళతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. పద ఇంకా మీరు ఇక్కడే నుంచున్నారే, వెళ్ళండి. వెళ్ళి కూర్చోండి అక్కడ. ఆకాశ్ వాళ్ళు వచ్చారా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు గోపి? నేను వేరే పని మీద బయటికి వెళ్తున్నాను. ముందు నువ్వు అర్జెంట్ గా బయలుదేరి ఇంటికి రా. ఏంటి ఇంటికా? ఏ ఏదైనా ప్రాబ్లమా? అవును ప్రాబ్లమే. ఆకాశ్ ఇంటికి రాలేదు. ఏంటి రాలేదా? ఈ పాటికి వచ్చేసి ఉండాలి. అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు ఆకాశ్ వాళ్ళతో మాట్లాడావా, లేదంటే వాళ్ళతో తప్పకుండా వస్తామని చెప్పారా? లేదు నందిని, నీతో చెప్పా కదా ఒక పెద్ద మనిషి మ్యాటర్ని సెటిల్ చేస్తానని చెప్పాడని. ఆయన నాతో ఆకాశ్ పొద్దున్నే వస్తాడని చెప్పాడు. నీకు మాటిచ్చిన ఆయన వాళ్ళు మన ఇంటికి వచ్చేలా చేయలేదు, పోలీస్ స్టేషన్ కి పట్టుకెళ్లేలా చేశాడు. ఆకాశ్ ని వాళ్ళ ఫ్యామిలీని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఆకాశ్ ని భార్యని వేధిస్తావని చితగా బాదారు. అవునా? ఈ విషయం నీకెలా తెలుసు? ఇంకా ఆకాశ్ వాళ్ళు రాలేదని నేనే రాణిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి తాళం వేసింది. అంతలో పక్కనున్న వాళ్ళొచ్చి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్లారని చెప్పగానే మేమిద్దరం ఇక్కడికి వచ్చి చూసాం. వాళ్ళ అమ్మా నాన్న ముందే ఆకాశ్ ని చితకబోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటికి రమ్మంటావండి నందిని? నేను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కే వచ్చేస్తాను, అక్కడే మాట్లాడదాం. వద్దు గోపి, మమ్మల్ని ఎస్ఐ కానిస్టేబుల్ ఇక్కడ ఉండొద్దంటూ బయటకు పంపించేశారు. ఆకాశ్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చాలా కోపంగా ఉన్నారు, అందుకే మేము ఇంటికి బయలుదేరాం. నువ్వు కూడా ఇంటికి వచ్చేసాయి. అక్కడ మనం మాట్లాడుకున్న తర్వాత మనం ఏం చేయాలనేది ఆలోచిద్దాం. నువ్వు ఇక్కడికి రావడం వల్ల ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుందే కానీ సాల్వ్ కాదు. నువ్వు ముందు వెంటనే ఇంటికి బయలుదేరు. సరే నందిని. పదరాణి.